పిల్లరా, యేసుకృష్ణ అమ్మ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏది ఒక అంశాన్ని గురించి మనం ఆలోచిద్దాం. గత వారంలో మనుషులు కూర్చే సమస్యలు, సమస్యలు వెనుక దేవుని ఉద్దేశం ఏంటి ఆ మనుషులు మీకు చెప్పడం జరిగింది. రెండవ భాగంగా ఈరోజు సమస్యలు లేదా ప్రాబ్లమ్ అంటే ఏంటో మనము గమనిద్దాం. ద్వారా ఈ సమస్యలు అవి బాధలు, ఇబ్బందులు, రోగాలు ఏదైనా కావచ్చు, వాటన్నిటిని ప్రాబ్లమ్స్ అంటాం లేదా సమస్యలు అంటాం. అది ఆరోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా మరి ఏదైనా వాటన్నిటిని సమస్యలు అని మనం అంటాం. ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్ అని మనం అంటాం. పిల్లలు ఇంతకి మనుషులకు సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, మనుషులకు ఈ సమస్యలు రెండు విధాలుగా వస్తాయి. రెండు విధాలుగా, ఒకటి దేవుడు మన మేలు కోరి మనలను బలపరచడానికి వచ్చేటువంటి శ్రమం. ఇక రెండవది మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు తొందరపాటుతనం వలన వచ్చేటువంటి శ్రమలు. ఉదాహరణకు యోగు కొట్టిన శ్రమలు యోగు యొక్క మేలు కోరి యోగును ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రమలు. యోసేపు గారికి వచ్చినటువంటి శ్రమలు అతని మేలు కోరి అతను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రమం. ఇక నయోమి మనం ఆలోచిస్తే, ఆవిడ ఏడో దేశ బెట్టినామని విడిచిపెట్టింది, మొయాబు దేశానికి వెళ్ళింది, అక్కడ భర్తను కోల్పోయింది, ఇద్దరు మగ పిల్లలను కోల్పోయింది. సో ఆ శ్రమలు ఆమె చేసిన తప్పును బట్టి వచ్చినదిగా మనం చెప్పచ్చు. అలాగే సౌలు రాజుగా తిరస్కరించబడ్డానికి తను చేసిన తప్పు. దావీదు జీవితంలో ఎక్కువ యుద్ధాలు చేయడానికి దావీదు గారు చేసిన తప్పు కారణమని చెప్పవచ్చు. ఇలా పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది మనుషులకు, భక్తులకు, ప్రవక్తలకు, న్యాయాధిపతులకు వారి సమస్యలకు కారణాలు రెండు విధాలుగా ఉంటాయి. మనము ఒక వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యోగ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతాం. యోగ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, శ్రమ భూమిలో నుండి పుట్టదు. ఎంత బాగా రాశారండి, శ్రమ అనేది భూమిలో నుండి పుట్టదట, అంటే మట్టిలో నుంచి రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది, బాధ భూమిలో నుండి మొలవదు, బాధ భూమిలో నుండి మొలవదట. 7వ వచనంలో, నిప్పు మొగలు పైకి ఎగురునట్లు నరులు క్రమానుభవమునకే తిప్పుచున్నారు. నిప్పురవలక పైకి ఎగిరినంత సులభంగా నరులు ఎందుకు పుడుతున్నారు అంటే, క్రమానుభవమునకే పుడుతున్నారు అని ఇక్కడ 7వ గ్రంథంలో రాయబడింది. దీన్ని మనము వ్యాఖ్యాన బైబిల్లో చదివితే ఏమందంటే, ఎదలు మట్టిలో నుండి పుట్టుక రావు, తిప్పలు నేలలో నుండి మొలకెత్తవు, నిప్పురవ్వ ఆకాశమునకు ఎగిరినంత సులభముగా నరుడు తన తిప్పలను తానే కొను తెచ్చుకొను. ఇది వ్యాఖ్యాన బైబిల్లో రాయబడింది. పిల్లలు అంటే మనుషులు తాను ప్రాబ్లమ్స్ ను కొని తెచ్చుకుంటున్నాడు అని ఇక్కడ. సరే, దీని గురించి నేను మాట్లాడలేదు. ఈరోజు మన దేవుడి పిల్లలకు
గ్రామాలు మేలు కోరి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి కొన్ని పాఠాలు నేర్పించడానికి వస్తాయి అని నేను చెప్పబోతూ ఉన్నాను. మన జీవితాలలో కొన్ని సందర్భాలు పాపానికి స్థానం లేదా అవకాశం ఇచ్చట వలన సమస్యలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకు ఆదాము పాపకు చేయకముందు ఆదాముకు సమస్య లేదు, వండుకునే సమస్య లేదు, కలము దున్నే సమస్య లేదు, మరణం సమస్య లేదు, క్షమత పట్టే అనే సమస్య లేదు, అవకు ప్రసవేదన అనే సమస్య లేదు. అయితే ఎప్పుడైతే వారు పాపం చేశారో అప్పుడు వారికి సమస్యలన్నీ మొదలయ్యాయి. భయం అనే సమస్య వచ్చింది, చిగ్గు అనే సమస్య వచ్చింది. ఇవన్నీ పాపం చేసేసే వచ్చే తప్ప పాపం చేయకముందు వాళ్ళకి ఏ సమస్యలు లేవు. ఇలా చాలా మంది సమస్యలకు కారణం వారి అవిధేయత, వారి పాపము. అలాగే భక్తుల యొక్క సమస్యలకు కారణము దేవుడు వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి, వారిని ఆశీర్వదించడానికి ఉంటాయి. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇంగ్లీష్ లో ప్రాబ్లం అంటారు, ఆ తెలుగు టీఆర్ఓ ఎల్జిఎంఎస్ 8 అక్షరాలు. ఒక్కొక్క అక్షరం యొక్క భావాన్ని మనం చూసి మన ఆత్మీయ జీవితానికి అలవర్చుకొని ముందుకు సాగిపోవడం చేయాలి. మొదటి అక్షరము ప్రాబ్లమ్స్ లో ఫార్ ప్రెడిక్టబుల్. పి అంటే ప్రెడిక్టబుల్, ప్రెడిక్టబుల్ అనగా ఊహించినవే, ఎదురు చూడదగినవే. మన జీవితాలలో బాప్టిజం తీసుకున్న నాటి నుంచి మనము క్రమలు ఊహించినవే, ఎదురు చూడదగినవే. సమస్యలు వస్తాయని మనము ఎదురు చూడాలి, ఊహించినవే. మనకు బాప్టిజం ఇచ్చేటప్పుడు మనకు బాప్టిజం ఇచ్చినటువంటి వారు చెప్పారు, మాకంటే చెప్పారు, బాప్టిజం తీసుకుంటున్నావు నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా దేవుని విడిచిపెడతావా అని అడిగితే విడిచిపెట్టము, మరణమైనా సరే మేము దేవునితో ఉంటాము అని మేము నీతి సాక్షిగా, సంగమ సాక్షిగా అక్కడ మేము చెప్పాం. అప్పుడే మాకు బాప్టిజం ఇచ్చారు. ఆ తర్వాత మా సంఘంలో ఎవరికి బాప్టిజం ఇచ్చినా ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు వస్తాయి, అలా వాటి భయపడి వెనక్కి వెళ్ళకూడదు అని చెప్తే మేము బాప్టిజాన్ని ఇచ్చాం. పదులు పడి వేసుకోవాలి, తల్లిదండ్రులో ఉంది కదా. ఒకడు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందు కూర్చొని ఏం చేస్తాడు అంటే తగులు పడి వేసుకుంటాడు. ఏంటి తగులు పడి అంటే తన దగ్గర ధనం ఎంత ఉంది, తను కట్టాలనుకున్న ఇల్లుకు ధనం ఎంత అవుతుంది, తాను కట్టగలడా లేదా అని ఆ వ్యక్తి తగులు పడి వేసుకుని చూసుకుంటాడు. అలాగే బాప్టిజం తీసుకునేటప్పుడు తగులు పడి వేసుకోవాలి, మేము అలాగే చేశాం, అలాగే వారికి ఇచ్చాం. ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ భ్రమలు అనేవి అవి ఊహించినవే వచ్చాయి, అవి ఎదురు చూసినవే కొత్తగా ఏం రాలా. ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్చాం. ఆ సంవత్సరం చివరిలో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు ఏంటి ఎగ్జామ్ పెట్టారా, ఎగ్జామ్ ఆఫీస్ ఇబ్బంది నేను రాయలేదు అంటే అది విచిత్రంగా ఉంటుంది కదా. ఇదే చెప్తాం స్కూల్లో జాయిన్ అయినప్పుడే చెప్తాం, ఏమని
సంవత్సరం చివరిలో ఎగ్జామ్ ఉంటది, ఎగ్జామ్ రాయాలి, రాసి పాస్ అయితేనే పై తరగతి నువ్వు వెళ్తావు, లేదంటే ఇక్కడే ఉంటావు అని మనం చెప్తాం. అంతేగాని ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏంటండి ఎగ్జామ్ పెడతారా, నాకు తెలియదు ఎగ్జామ్ ఉంటుందని, నేను ఊహించలేదు ఎగ్జామ్ పెడతారని అంటే అది అమాయకత్వం. అలాగే పిల్లరా, బాప్తీసం తీసుకున్న తర్వాత మన జీవితంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ఊహించినవే వచ్చాయి, ముందుగా అనుకున్నవే వచ్చాయి అని అనుకోవాలి తప్ప ఇంత శ్రమలు వస్తాయి నేను అనుకోలేదు, ఇంత ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు అంటే అది పొరపాటు అవుతుంది. ఇలా శ్రమలు కష్టాలు ఇబ్బందులు మీకు రావు, మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఏ కష్టాలు రావు అని ఒకవేళ ఎవరైనా మీకు చెప్పి బాప్తీసం ఇచ్చారంటే వారు మిమ్మల్ని మోసం చేశారు అని మీరు అనుకోవచ్చు పిల్లరా. కాబట్టి సమస్య మనకి శక్తిని ఇస్తారు, బలాన్ని ఇస్తారు, ధైర్యం ఇస్తారు. లేక మన బలము, మన శక్తి, మన ధైర్యం ఎంతో, మన విశ్వాసం ఎంతో మనకు తెలియజేస్తుంది. ముందు సమస్య ఏంటో మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆ సమస్యకు కారణం ఏంటో తెలుసుకొని ఒకవేళ సమస్యకు కారణం మన పాపమే అయితే మోకరించి దేవుని క్షమాపణ అడిగి ఆ తప్పును విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. కిలారా పౌలు అంటాడు కదా, క్రైస్తవుడు అయినందుకు క్షమ అనుభవించాలి అని, మనం అనేక క్షమను అనుభవించి పరలోకం చేరాలి అంటాడు కిలారా. అలాగే క్షమలు సమస్యలు వస్తాయి, మనం ఎదురు చూడాలి క్షమే. దావీదు అంటాడు గారాంధ కార్యక్రమాలలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను అంటారు. అంటే గరాంధ కారపు లోయలలో నేను సంచరిస్తా, కష్టాలు శ్రమలు రాకుండా నేను వెళతాను, అయినా నేను భయపడను. ఎందుకంటే ఈ బిడ్డికర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అని పిల్లరా. కాబట్టి మనకి అక్షరం సి, సి అంటే ప్రెడిక్టబుల్, ఊహించినవే, మనకు ఎదురు చూడదగినవే. శ్రమలు క్రైస్తవ జీవితంలో మనకు చనిపోయేంత వరకు అవి వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, ఎప్పుడు మనతో ఉండవు. చుట్టాలు ఎలాగో వచ్చి పోతారో అలాగే శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రైల్వే ప్లాట్ఫారం మీద ట్రైన్ వచ్చి అలా కొద్ది సేపు ఆగి మళ్ళా వెళ్ళిపోతుందో, మళ్ళీ ఇంకో ట్రైన్ మళ్ళా వచ్చి ఆగి మళ్ళా వెళ్ళిపోతుందో, అలాగే ఈ శ్రమలు కష్టాలు అనేవి మన జీవితాలలో వస్తాయి, కొంతసేపు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. పిల్లరా వాటికి మనం భయపడి క్రీస్తు విడిచిపెట్టవలసిన అవసరం లేదు, దేవుడికి దూరము కావాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన మనం విడిచిపెట్టడు, మన కష్టాల్లో తోడుగా ఉంటాడు. ఇరుకులో విశాలతనిచ్చేటువంటి దేవుడు కనుక వాటికి మనం భయపడవలసిన అవసరం లేదు. మెంటల్ గా మనం ప్రిపేర్ అవ్వాలి, కష్టం వచ్చిందంటే కొత్తది కాదు, నేను ఊహించిందేమి కాదు, వచ్చింది పోతుంది అనుకోవాలి. ఇక రెండవది పిల్లరా, ప్రాబ్లమ్స్ లో పి తర్వాత ఆర్, ఆర్ ఆర్ అంటే రిమైండర్స్, అంటే మనకు జ్ఞాపకం చేసేవి, గుర్తు చేసేవి. ఈ శ్రమలు మనకు ఏం జ్ఞాపకం చేస్తాయి, శ్రమలు మనకు ఏం గుర్తు చేస్తాయి, దేవుడు ఉన్నాడు అని గుర్తు చేస్తాయి, దేవుడిని ప్రార్థన చేయాలి అని గుర్తు చేస్తాయి, దేవుడు వాగ్దానం చేశాడు అని జ్ఞాపకం చేస్తాయి, దేవుడు మన పక్కనే ఉన్నాడు అని గుర్తు చేస్తాయి, మనం తెలిసిన దేవుడు నమ్మదగిన వాడని జ్ఞాపకం చేస్తాయి, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు అని జ్ఞాపకం చేస్తాయి, గుర్తు చేస్తాయి. మన శ్రమలు మనకు దేవుణ్ణి ప్రార్థనను, దైవ సన్నిధిని, దేవుని వైపు తిరగడాన్ని,
దేవుడికి గుర్తు చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాయి, జ్ఞాపకం చేస్తాయి. పిల్లరా భక్తుడు అంటాడు, శ్రమ నుండి ఇందుట నాకు మేలా అని అంటాడు. శ్రమ నుండి ఇందుట నాకు మేలు, ఎందుకంటే శ్రమ నుండినప్పుడే నేను ఏం చేస్తాను, దేవుని వైపు తిరుగుతాను. శ్రమ నుండినప్పుడే ప్రార్థన చేస్తాను. శ్రమ కలిగినప్పుడే ప్రేమతో ఉంటాను. శ్రమ కలిగినప్పుడే పాపానికి దూరంగా ఉంటాను. శ్రమ కలిగినప్పుడే భక్తిగా ఉంటాను అని భక్తులు అంటున్నారు పిల్లరా. అలాగే మరొక భక్తుడు అంటాడు, నేను శ్రమలు పాలు కాక మునుపు నేను దీనుడ రైతుని, శ్రమలు పాలైన తర్వాత దీనుడ రైతుని అంటాడు. శ్రమలు పాలైన తర్వాత దీనుడయ్యాడు. మనల్ని మనకు దీనత్వాన్ని నేర్పించేది, మనకు మనల్ని దీనులుగా చేసేది మన శ్రమలే, మన కష్టాలే. ఇలా ఆలోచిద్దాం, శ్రమలు నీ ఇందుట నాకు మేలాగను. శ్రమలు సమస్యలు ఉంటే దేవుడు మనకు గుర్తొస్తాడు, సమస్య లేకపోతే దేవుడు గుర్తురాడు, చర్చి గుర్తురాదు, చర్చికి వెళ్ళముప్పి. ఇలా సమస్యలు శ్రమలు వస్తేనే మనకు ప్రార్థన వాక్యము అవి గుర్తొస్తాయి, లేకపోతే మన జీవితం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. పిల్లరా కొన్ని కాలాలకు దేవుడి దగ్గర పెట్టుకుంటాడు, కొన్ని సమస్యలకు ఆయన కాలము మన దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. ఆ సమస్య మనకు దేవుణ్ణి గుర్తు చేస్తుంది, దేవుడికి ప్రార్థన చేయమని చెప్తాది పిల్లర. కాబట్టి శ్రమలు దేవుణ్ణి గుర్తు చేస్తాయి, దేవుణ్ణి జ్ఞాపకం చేస్తాయి పిల్లర. ఇక మూడవ అక్షరం ప్రాబ్లమ్స్లో పిఆర్ఓ అంటే ఆపర్చునిటీ అనగా అవకాశాలు, తరుణాలు. సమస్యలు మనకు అవకాశాలు కల్పిస్తాయి, సమస్యలు మనకు తరుణాలను తీసుకుని వస్తాయి. ప్రతి సమస్య ఒక అవకాశాన్ని మోసుకొస్తుంది, ప్రతి సమస్య ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది. ఆ అవకాశము మనలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తుంది. ద్వారా సమస్యలకు రెక్కలు ఉంటాయి, సమస్యలు రెక్కలు తీసుకుని వస్తాయి మనలను పైకి తీసుకుని వెళ్ళడానికి. ద్వారా ఏమంటాడు, ఛేదించబడిన మీదట నేను సువర్ణముగా మారేదను. ఏడు సమస్యలు అతనిని ఉన్నతలుగా జీవించాయి, అతనిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళాయి. సమస్యల వలన మనము రూపాంతరం చెందుతాం, సమస్యలు మనకు ఒక ఆకారాన్ని ఇస్తాయి, సమస్యలు మనకు ఒక రూపాన్ని ఇస్తాయి. పిల్లరా దావీదు గొర్రెలు కాస్తూ ఉండగా అతనికి ఒక సమస్య వచ్చింది, అదేంటంటే ఎలుగుబంటి. అతని వయసుకు అతను ఉండే స్థితికి అది పెద్ద సమస్య. గొర్రెను తీసుకెళ్ళిపోబోతుంది, దానిని దాంతో పోరాడాలి. అతనికి పెద్ద సమస్య, సమస్యకు దీన్ని దూరంగా పారిపోలేదు, సమస్యను ఛేదించాడు, సమస్యకు ఎదురాడాడు, సమస్యను ఛాలెంజ్ గా తీసుకున్నాడు, ఎలుగుబంటిని చంపేశాడు, గొర్రెను కాపాడాడు. అలాగే రెండవ సమస్య సింహం వచ్చింది. మొదటి సమస్యను ఆకలిగా తీసుకుని ఆ సమస్య యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఆ సమస్యలో వచ్చినటువంటి అనుభవము, ఆ నమ్మకము, ఆ విశ్వాసాన్ని బట్టి రెండవ సమస్యను జయించాడు, సింహాన్ని కూడా చంపేశాడు, దాని నుంచి గొర్రెను కాపాడాడు. ఆ రెండు సమస్యలు దావీదుకు ఒక అవకాశం తీసుకొచ్చాయి. ఏంటి అవకాశం అంటే రాజయ్యే అవకాశం. తీరా అంత మాత్రమే కాదు,
దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు సుమారు 16 సంవత్సరాలు ఉండవచ్చు బహుశా. ఆ తర్వాత 2-3 ఏళ్లకు మళ్ళా అతనికి ఒక పెద్ద సమస్య. ఏంటి అంటే గోలియాతున్నటువంటి పెద్ద సమస్య. ఆ 2 సమస్యలలో వచ్చిన అనుభవాన్ని అతను ఆధారం చేసుకొని ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని బట్టి అతను గోలియాతుని వెతికి దేవుడి సహాయం ద్వారా జయించాడు. ఈ 3 సమస్యలు దావీదును ఇజ్రాయేలీలకు రాజవడానికి అవకాశము తీసుకొచ్చాయి అని అంటున్నారు. ఈ సమస్యను దావీదు పరిష్కరించుకుంటాడు లేదు, దాన్ని ఎలా డీల్ చేస్తారు అని బహుశా దావీదు జీవితం ఆ సమస్య మీద ఆధారపడి ఉంది. దావీదుకి 2 మార్గాలు. 1, ఆ సమస్యలో సమస్యతో ఫైట్ చేయడం. 2, ఫ్లైట్ అవడం. ఫైట్ ఆర్ ఫ్లైట్, డూ ఆర్ డై. ఫ్లైట్ అంటే పోరాడడం, ఫ్లైట్ అంటే పారిపోవడం. దావీదు పారిపోలేదు, పోరాడాడు. సమస్యతో పోరాడి ఆ సమస్యను జయించి రాబోయే అవకాశాన్ని అతను పొందుకున్నాడు. పిల్లల మన సమస్యలను మనం ఎదుర్కోవాలి, పారిపోకూడదు. దావీదు సమస్యను ఎదుర్కోవడం వలన అతనికి ఆ అవకాశం వచ్చింది. పిల్లల మనం కూడా అవకాశాలను మనము ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడం వలన మనకు అవకాశాలు వస్తాయి. సమస్య వల్ల తరమకూడదు, సమస్యను మనమే తరవాలి పిల్లల. కాబట్టి సమస్యలు మనకు అవకాశాలు తీసుకుని వస్తాయి. యోసేపు కూడా సమస్యలు అవకాశాన్ని తీసుకొచ్చాయి. ఐగుప్తు రాజుకు ప్రధానమంత్రి అయ్యేంత అవకాశాన్ని తీసుకుని వచ్చాయి. ఇక ప్రాబ్లమ్స్ లో తరువాతది పిఆర్ఓ డి అనగా బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకుని వస్తాయి. ఒక సమస్య వచ్చిందంటే దాని వెనుక ఆశీర్వాదం ఉంది తీరా. మనకు ఆశీర్వాదాలు కావాలి కానీ సమస్యలు వద్దు అనుకుంటాం. ఏసీ ఒక సమస్యలు గుండా వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. సమస్యలు ఎలా వచ్చాయంటే గుంటలో నుండి సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళాయి. ఏసేపు సమస్యలు ఏసేపును గుంటలో నుండి సింహాసనం తీసుకుని వెళ్ళాయి. దావీదును సమస్యలు గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి, మనుషులను పరిపాలించే స్థితిలోనికి తీసుకుని వెళ్ళాయి. ఇలా త్వరలో కూడా ఏసేపు కాస్త నమస్కారం చేశారు. సమస్యలు మనకు ఇతరులను మనకి నమస్కారం చేసే స్థితిలోనికి తీసుకొని వెళతాయి తీరా. కాబట్టి సమస్యలు మనకు ఆశీర్వాదాలు ఇస్తాయని మనము గుర్తు చేసుకోవాలి. ఇక పిఆర్ఓ డిఎల్ఎల్ అంటే లెసన్, పాఠాలు. సమస్యలు మనకు పాఠాలు నేర్పిస్తాయి, అనుభవాన్ని ఇస్తాయి, జ్ఞానాన్ని నేర్పుతాయి. తర్వాత వచ్చే సమస్యను ఎలా డీల్ చేయాలో, దాన్ని ఎలా పరిష్కరించాలో అవి మనకు నేర్పిస్తాయి. పిల్లరా దావీదు గారికి ఇచ్చిన ఎలుగుబంటి, ఆ తర్వాత సింహము, ఆ తర్వాత అదిగో గొల్యాతు, ఆ సమస్యలే అతనికి అనుభవాన్ని ఇచ్చాయి, పాఠాన్ని నేర్పించాయి. దాన్ని బట్టి అతను విజయుడు అయ్యాడు పిల్లరా. సో మనకు వచ్చే సమస్యలు మనకు ఒక జీవితంలో పాఠాలు నేర్పిస్తాయి పిల్లరా. ఒక లక్షణ మనం నేర్పిస్తాయి, అనుభవాన్ని ఇస్తాయి. సో సమస్యలు మనకు పాఠాలు నేర్పిస్తాయని మీకు తెలియజేస్తున్నా. ఇక పిఆర్ఓ బిఎల్ ఈ అనగా ఎనర్జీ, శక్తినిస్తాయి. సమస్యలు మనలో ఉన్న శక్తిని బయటికి తెస్తాయి, మన శక్తిని బయటకు తెప్పిస్తాయి. చూడరా నదిలో పడిపోయినా ఏదైనా పడిపోతే వాడికి ఈత రాకపోయినా వాడికి ఉన్నటువంటి శక్తి అంతా ఉపయోగించి బయటికి వచ్చే ప్రయత్నం వాడు చేస్తాడు. అంటే శక్తిని ఉపయోగిస్తాడు. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి, ఏ తేడా లేదు. ఏదేదో ముందుకు తినరా పిల్లిని రూమ్ లో వేసి బంధించి దాన్ని కుడుతూ ఉంటే చివరికి అది పులిగా మారిపోతుంది. కారణం దానికి వచ్చినటువంటి సమస్య
దానికి ఒక బలాన్ని శక్తిని ఇస్తాయి పిల్లరా. మీరు శక్తిని తెచ్చుకుంటే కావాలేవో తెలుసుకుంటాం. డూ ఆర్ డై మన సమస్యలే మనకు శక్తిని బలాన్ని ఇస్తాయి. భక్తుడంటాడు ఇవ్వకడమున నేను కృంగిరి ఎడల శాతజాతి వారిని అభిజ్ఞం అంటారు. శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ మనము కృంగిపోతే శాతగాని వారిని అంటాం. ఇలా మన శ్రమ మనకు బలాన్ని ఇస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తలుపు మూయబడి ఉంది, ఆ తలుపు అలా విడితే గట్టిగా ఉంది, తలుపు రావట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన బల ప్రయోగం చేస్తాం. బలాన్ని ఉపయోగించి ఆ తలుపును గట్టిగా నెట్టుతాం. ఆ నెట్టినప్పుడు ఆ తలుపు అది ఓపెన్ అవుతుంది. ఆ తలుపు గట్టిగా లేకపోతే మనలో ఉన్న బలాన్ని శక్తిని మనము ఉపయోగించాం. అది గట్టిగా ఉన్నప్పుడే మన శక్తిని మనం ఉపయోగిస్తాం. అలాగే సమస్యలు మనకు వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తిని బలాన్ని మనము ఉపయోగిస్తాం. అలా లేకపోతే మన శక్తి మన విల్ పవర్ మన జ్ఞానము బయటికి రాదు. ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో సమస్యను ఎలా పట్టించుకోవాలో ఆలోచిస్తాం. దాని గురించి మనం పదే పదే ఆలోచించి సమస్యను పరిష్కరిస్తాం. రెండవసారి సమస్య వచ్చినప్పుడు మొదటిసారి సమస్యను ఎలా పరిష్కరించుకున్నామో ఆ అనుభవాన్ని ఆ జ్ఞానాన్ని మనము ఆసరా చేసుకుని రెండవ సమస్యను పరిష్కరించుకుంటాం. అంటే సమస్యలు మనకు శక్తినిస్తాయి పిల్లర. ఆ తర్వాత PROBLEM కదా, ఎం అంటే మెసేజెస్. సమస్యలు మనకు సందేశాలు ఇస్తాయి, సమాచారాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్క సమస్య మనకు ఒక సమాచారం తీసుకొస్తుంది. ప్రతి ఒక్క సమస్య మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది పిల్లర. కాబట్టి ప్రతి సమస్యను మనము ఒక సందేశము ఒక సమాచారం ఇచ్చేదిగానే మనము చూసుకోవాలి. ఇక చివరిది ఎస్ పిల్లర. ఎస్ అంటే సాల్వబుల్, అంటే పరిష్కరించదగినవే. మనకిచ్చే ప్రతి సమస్య పరిష్కరించదగినవే. అది పరిష్కారం లేని సమస్య కాదు. దేవుడు మనకు సమస్య ఇచ్చాడంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకుండా ఆయన సమస్యను ఇవ్వడు. ఇలా పరిష్కారము లేకుండా సమస్య మనకు రాదు. సమస్య ఇచ్చిందంటే పరిష్కారము ఉంటుంది. మనకు ఒకవేళ అది అసాధ్యంగా ఉంటుందేమో గాని దేవుడికి సమస్తమును సాధ్యము. నమ్మటాన్ని వలన అయితే నమ్మవాడికి సమస్తమును సాధ్యం అన్నారు కదా. మార్తా మరియా లాజరు కుటుంబంలో ఒక సమస్య ఇచ్చింది. ఆ సమస్య ఏంటంటే లాజరు చనిపోయాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు లాజరు బతికుండగా ఉంటే వస్తేనే నాకు నా తమ్ముడు బతుకుతాడు అనుకున్నారు. యేసు ప్రభు చనిపోయాక వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు మన మార్తా మరియా నేను నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఇలారా మనం కూడా నమ్మితే దేవుని మహిమను చూడగలం. మన సమస్య పరిష్కరించదగినదే. పరిష్కారం లేని సమస్య అంటే ఏది ఉండదు. దేవుని దగ్గరికి వెళితే సమస్య పరిష్కారం అవుతుంది. మనుషుల దగ్గరికి వెళితే సమస్యలు పరిష్కారము కాదు. ఇలారా దేవునితో సమస్యమును సాధ్యము. దేవుని లేకుండా ప్రతిదీ మనకు అసాధ్యముగానే ఉంటుంది. కాబట్టి ఇది ముగిస్తున్నా ఇలా ముగిస్తున్నా నిర్పిస్తుంది. మాట్లాడలేకపోతున్నా అరచిపోతున్నా ప్రాబ్లం పిఆర్ఓబి ఎల్ఈఎం. పి అంటే ప్రెడిక్టబుల్, ఆర్ అంటే రిమైండర్, ఓ అంటే ఆపర్చునిటీస్, బి అంటే బ్లెస్సింగ్, ఎస్ అంటే లెసన్, ఇ అంటే ఎనర్జీ, ఎం అంటే మెసేజెస్ లెస్సన్గా సాల్వబుల్. ఇవన్నీ మన మేలు కోరే వస్తాయని దేవుడు మనతో ఉండగా ఈ పెద్ద సమస్యలు కాదని, మన సమస్యలు మనకు సమస్యలు కావచ్చు దేవుడికి సమస్య కాదని ఇంటి పెట్టుకొని సమస్యల్లో భయపడకుండా దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి మన ముందుకు సాగాలని ప్రభునామని మనం చేసినట్టు జీవిస్తున్నా. మీ అందరికీ వందనాలు పిల్లలు చేస్తున్నా పిల్లరా ప్రేమ కలిగి మా తండ్రి శుభకల్మానాన్ని భాగాలకు వందనాలు.
తండ్రి మాకు అనేక సమస్యలు వస్తాయని మీరు చెప్పారు. ఆరోగ్యం కూడా మాకు సమస్య. ఈ అనారోగ్యం వలన మాకు ఏదో ఒక మా సమాచారాన్ని, ఒక అనుభవాన్ని, ఒక అవకాశాన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారని మీరు ఇవాక తెలుసుకున్నారు అని వినాలి. తండ్రి ఉన్న పాఠం అర్థం కాకుండా అన్ని హృదయాల్లో కనిపించినట్లుగా ప్రత్యేకించినాను. సిద్ధిగుణ రక్షకుడు ఈ ప్రియ కుమారుడు ఈ సిద్ధి వారి ప్రసిద్ధిగా మానవుని అడిగి వేడుకునే రత్నాలు సాధిస్తున్నాను తండ్రి. ఆమెను దేవుని ప్రేమ కుమారుని యేసు గారి కృప ప్రసిద్ధాత్మైన సేవాసం మనందరికీ తోడైంది నడిపించింది కాక ఆమె అందరికీ వినాల్సి